నమస్కారం మేడం. మేడం, డయాబెటీస్ అనేది ఒక మేనేజింగ్ డిసీజ్ కదా, మేనేజ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ని కంట్రోల్ ఉంచుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. సో ఈ డయాబెటిక్ మేనేజ్మెంట్ లో యోగా వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉందంటారు మేడం? డయాబెటీస్ ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ డిసీజ్ అంటామండి. అంటే మెయిన్ గా ఏంటంటే డైట్, ఎక్సర్సైజ్, మందుల కన్నా ముందు కూడా ఎప్పుడు పాటించాల్సిన ఈ రెండు, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్. ఇప్పుడు యోగాకి వస్తే డయాబెటీస్ మేనేజ్మెంట్ ఒకదానికే కాకుండా యోగా వల్ల చాలా అదర్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గడం కానీ, తర్వాత లిపిడ్స్ అంటే బాడీలో ఉండే ఫ్యాట్స్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. దాంతోపాటు యోగాకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట డయాబెటీస్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే యోగా అనగానే చాలామంది మనకి బాడీ వంగదు, ఇప్పుడు 60 వచ్చినాక నేను మొదలు పెట్టలేను, ఆసనాలన్నీ నేను వేయలేను ఇలా అనుకుంటారు. యోగా అంటే కేవలం ఆసనాలు కాదు, అసలు కింద కూర్చోలేని వాళ్ళకు కూడా కుర్చీలో కూర్చోబెట్టుకొని యోగా ఎక్సర్సైజెస్ చేయించుతాం. అలాగే ఆ ప్రాణాయామం వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. షుగర్స్ తగ్గడమే కాకుండా ఇంకా అదర్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆసనాలు, తర్వాత ప్రాణాయామం ఒకటి, తర్వాత మెడిటేషను, ఈ మూడింటి వల్ల కూడా డయాబెటీస్ చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, యోగా అనేది మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది కదా మేడం. డయాబెటీస్ ఉన్న వారిలో వెయిట్ మేనేజ్మెంట్ కి సంబంధించి యోగా చేస్తే వెయిట్ లాస్ అనేది ఉంటుందంటారా? యోగా అనేది కేవలం వెయిట్ లాస్ కోసం చేసేది కాదు. ఒబీజ్ ఉన్న వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా యోగా టీచర్స్ కూడా, మీరు వెయిట్ లాస్ వస్తుంది తప్పకుండా అని మాత్రం ప్రామిస్ చేయకండి, హెల్త్ మాత్రం డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పండి. ఎందుకంటే యోగా చాలా స్లోగా మజిల్స్, జాయింట్స్ అన్నీ కదిలే ఎక్సర్సైజు. మిగతా ఎక్సర్సైజ్ లాగా అంటే స్విమ్మింగ్లోనో రన్నింగ్లోనో లాగా ఎక్కువ క్యాలరీస్ స్పెండ్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా మనం బరువు తగ్గాలంటే తీసుకునే ఆహారంలో క్యాలరీస్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ ద్వారా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలన్నమాట. అది యోగా అట్లా ఫాస్ట్గా చేసే ఎక్సర్సైజెస్ కాదు కాబట్టి వెయిట్ లాస్ వస్తుందని ప్రామిస్ చేయొద్దు. కాకపోతే వాళ్ళు దాంతోపాటు డైట్ ఫాలో అయ్యి ఈ ఆసనాలు అవి చేసుకున్నందువల్ల, యోగాలో ప్రత్యేకత ఏంటంటే మనం ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్సర్సైజ్ చేస్తామో ఆ పార్ట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే చేతులు ఎక్సర్సైజెస్ చేస్తా అంటే చేతులు టోనప్ అయ్యి సన్నబట్టం, పొట్ట ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిడ్యువల్ మజిల్ గ్రూప్ మీద పనిచేస్తాయి కాబట్టి టోనింగ్ ఆఫ్ ద బాడీ వస్తుంది, కానీ ఎక్కువ వెయిట్ లాస్ వస్తుందని మాత్రం ప్రామిస్ చేయకూడదు. కానీ ఈ ఇండివిడ్యువల్ ఎక్సర్సైజెస్ వల్ల అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కూడా రక్తం సప్లై అయ్యి నర్వ్ సప్లై చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా డయాబెటీస్ కంట్రోల్ అవటమే కాకుండా దాంతోపాటు మిగతా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. డాక్టర్ గారు, డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ స్ట్రెస్ అని విన్నాం, ఇది కరెక్టేనా మేడం? స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందంటారా? డయాబెటీస్ క్లాసిఫికేషన్లో టైప్ 1, టైప్ 2 అంటాం. పిల్లల్లో వస్తే టైప్ 1 అని, పెద్దవాళ్ళలో వస్తే టైప్ 2 అని. ఈ టైప్ 2లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అంటే ఈ స్ట్రెస్ డయాబెటీస్ అందులో ఒకటి అనమాట. స్ట్రెస్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ లేకపోయినా కూడా ఎవరైనా బాగా ఎక్కువ స్ట్రెస్ గురైనప్పుడు వాళ్ళ శరీరంలో కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటే శరీరంలో రిలీజ్ అయ్యే అన్ని హార్మోన్స్ కూడా బ్లడ్ షుగర్ పెంచే హార్మోన్సే. ఒక్క ఇన్సులిన్ మాత్రం బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్లో ఉంటారో అప్పుడు ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఎక్కువ అవడం మూలాన బ్లడ్ షుగర్ ఎక్కువ అవడం జరుగుతుంది. దానికి సరిపడా ఇన్సులిన్ బాడీ ప్రొడ్యూస్ చేయటం లేదు కాబట్టి బ్లడ్ షుగర్స్ కాన్స్టెంట్గా హై ఉండడం, దీన్ని స్ట్రెస్ డయాబెటీస్ అంటాం. మళ్ళీ ఎప్పుడైతే ఈ స్ట్రెస్